Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pavan Kanna K.A. Paul better anapinchukunnaruga. Praja Shanti Party Adhyakshadu K.A. Paul nu ee vishayamlo abhinandinchali. Nellore jilla Kandukuralo Chandrababu sabhalo tokkesalata jarigina ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. విషాదం జోడి చేసుకోవడంపై ఆవేదన వెలిబుచ్చారు. అంతే కాదు చంద్రబాబును నిలదీశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఈ ఘటనపై కంటి తుడుపు ప్రకటన చేశారు. కానీ K.A. Paul మాత్రం ప్రశ్నలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎక్కడో గ్రౌండ్లో పెట్టుకోవాల్సిన సభను రోడ్డుపై ఎలా నిర్వహిస్తారని K.A. Paul నిలదీయడం గమనార్హం. అంతేకాదు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు రాజకీయ ఎక్స్పీరియన్స్ను ఆయన ప్రశ్నించారు. కేవలం రోడ్డుపై సభ పెట్టుకోవడం వల్లే 8 మంది ప్రాణాలు పోయాయని ఆయన ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని K.A. Paul డిమాండ్ చేశారు. చంద్రబాబును అరెస్టు చేయాలన్నారు. అలాగే చంద్రబాబు టీడీపీకి రాజీనామా చేయాలని K.A. Paul డిమాండ్ చేయడం గమనార్హం. ఏ పార్టీకి చెందిన కార్యకర్తలనేది ముఖ్యం కాదని 8 మంది ప్రాణాలు పోవడం బాధాకరమన్నారు. పోయిన ప్రాణాలకు 10 లక్షలతో విలువ కడతారా అని K.A. Paul నిలదీశారు. ఓటుకు 3,000, ప్రాణాలకు 1,00,000, 10 లక్షలు చెల్లిస్తారా? ఇదే మీ ప్రాణాలు పోతే మాత్రం 1,00,000 కోట్లు, 10 లక్షల కోట్ల అని Paul ప్రశ్నించారు. కరోనా సమయంలో 1,000 లేదా 2,000 మంది పట్టే చోటికి 50,000 మందిని ఎలా తీసుకొస్తారని K.A. Paul ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహించి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే అమెరికాలో అయితే చంద్రబాబు తప్పించుకోగలరా అని ఆయన ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. మృతుల పిల్లలకు తన చారిటీ సంస్థ ద్వారా ఉచిత విద్యను అందిస్తానని ఆయన హామీ ఇవ్వడం విశేషం. పవన్తో పోల్చితే K.A. Paul రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. గెలుపోటములను పక్కన పెడితే రాజకీయపరమైన కార్యకలాపాల్లో K.A. Paul చురుగ్గా ఉన్నారనేది వాస్తవం. ఇందుకు కందుకూరు పర్యటనే నిదర్శనం.